కర్నూలు వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ విజయం కోసం ఆ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. కర్నూలు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో స్టేడియం వద్ద వాకింగ్ చేసే వారిని వైసీపీకి ఓట్లు వేయాలని ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబోస్ తెలిపారు. కర్నూలు వైసీపీ అభ్యర్థిగా రిటైర్డ్ కలెక్టర్ పోటీ చేసినందున ప్రజలు ఆదరించారని ఆయన కోరారు. రెండు ఓట్లను కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్ర ప్రజల్ని ఏదో విధంగా మోసగించి ఓట్లు పొందాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈరోజు బీజేపీ పార్టీ అంటేనే ఒక మతతత్వ పార్టీ. మరి అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ కూటమిని ఓడించడానికి నగరంలోని ముస్లింలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అనేక మోసపూరిత హామీల్ని మరి ప్రజల ముందుకు మేనిఫెస్టో ద్వారా తీసుకురావడం జరిగింది. ఇలాంటి మేనిఫెస్టోలు ఈ రాష్ట్ర ప్రజలకు కొత్త కాదు. గతంలో వందలాది వేలాది హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీని కూడా నెరవేర్చడం చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారు జగన్ గారు. ఖచ్చితంగా మేనిఫెస్టోలు ప్రకటించిన ప్రతి హామీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే నెరవేర్చగలరనే నమ్మకాన్ని